నినాటి వకీల్ సా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు పొలిటికల్ స్పీచ్లు ఇచ్చి ఇచ్చి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోవడంతో ఆదివారం నాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో దాదాపు ముప్పై ఐదు నిమిషాల పాటు అనర్గలంగా ప్రసంగం చేశారు కేవలం సినిమా విషయాలే కాకుండా రాజకీయాలు పదవులు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఇలా అన్ని విషయాలపై మాట్లాడుతూ ఫ్యాన్స్లో ఉత్సాహం నింపారు స్త్రీమూర్తులందరికీ వకీల్ సాబ్ అంకితం వకీల్ సాబ్ సినిమా స్త్రీ శక్తి ముఖ్యంగా నేను పూజించే ఆదిశక్తికి గౌరవ సూచికగా భావిస్తున్నా నేను అక్క చెల్లెల మధ్య పెరిగాను వదిన చిన్నమ్మ అత్తమ్మ అమ్మ ఇలా నా చెట్టు జీవితంలో ఆడపడుచులు నన్ను గుండెలో పెట్టుకొని చూసుకునేవారు అందుకే నా చిత్రలో మహిళలకు గౌరవమైన పాత్రలు ఉంటాయి ఈ వకీల్ సాబ్ సినిమా మా ఇంట్లో ఆడపడుచులకు స్త్రీమూర్తులకు ఇక్కడున్న వారికి టీవీలో చూస్తున్న మహిళలకు తల్లులకు ఆడబిడ్డలకు అందరికీ మా తరఫున ఇస్తున్న గౌరవం మీ త్యాగాలకు మేము ఇస్తున్న చిన్న రీపే ఈ వకీల్ సాబ్ సినిమా అంటూ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చాడు అయితే అక్క అమ్మ చెల్లి వదిన అంటూ ప్రస్తావించారు కానీ భర్తలో సగమైన భార్య గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడా మాట్లాడకపోవడంతో ఆయన ముగ్గురు భార్యల గురించి ప్రస్తావిస్తూ ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు కొంతమంది మహిళల గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్పై సెటర్లు వేస్తూ రేణు దేశాయ్ చెప్పిన సంచలన విషయాలను షేర్ చేస్తున్నారు ఈ వీడియోలో దేశాయ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని నేను విడాకులు కోరలేదని ఆయనే విడాకులు కావాలని కోరాలని చెప్పింది విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు పిల్లల్ని పెంచడం అంటే చిన్న విషయం కాదు చాలా నరకంగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఎన్నో కష్టాలు భరించిన తర్వాత సుఖం వస్తుందని అనుకుంటారు అలా సుఖం వస్తుందనే కష్టాలు భరుస్తూ వచ్చాను కానీ నా తప్పు లేకుండానే నాకు కష్టం వచ్చింది పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఒక వ్యక్తికి భార్యగా మార్తమే కాదు ఆ ఇంటికి కోడల్ని కూడా అందుకే వాళ్ళు నన్ను కూడా అడిగారు నిజాలు ఏంటన్నవి వాళ్ళకి తెలుసు నేను ఎప్పుడు తప్పు చేయలేదు ఇవన్నీ ఎందుకు భరుస్తున్నావని నన్ను అందరూ అడిగారు అందుకే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని నేను విడాకులు అడగలేదు అది ఆయనకు నాకు ఆ దేవుడికే తెలుసు ఆయనేది విడాకులు కావాలని నన్ను కోరారు ఆయన విడాకులు అడిగిన తర్వాత నేను చాలా కోపడ్డాను విడిపోవాలని అనుకున్నప్పుడు ప్రతి భార్యాభర్తల మధ్య జరిగిన డిస్కషనే మా మధ్య కూడా జరిగింది పవన్ కళ్యాణ్ మహిళా ఫ్యాన్స్ అందరినీ నేను ఒకటే అడుగుతున్నా మీరే గనక ఆయన భార్య అయ్యి ఉంటే మీకు కూడా ఇలాగే చేసి ఉంటే పదకొండు ఏళ్ళు పెళ్లి అయిన తర్వాత మీకు తెలియకుండా వేరే అమ్మాయితో మరో బేబీని కని ఉంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటో చెప్పండి ఇవన్నీ డీటెయిల్డ్ గా చెప్తే మళ్ళీ లేనిపోనివి వస్తుంటాయి ఆయన పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు కాబట్టి వాటి జోలికి నేను వెళ్లాల్సిన అవసరం లేదు పవన్ ని ఉద్దేశించి ఆయనతో విడిపోవడానికి గల కారణాలు తెలియజేస్తే అప్పట్లో షాకింగ్ విషయాలను బయటపెట్టింది రేణు దేశాయ్ మొత్తంగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళల గురించి అద్భుతంగా స్పీచ్ ఇవ్వడం దానికి కౌంటర్గా పవన్కి నిజంగానే మహిళలపై ఎంత గౌరవం ఉందో చూడండి అంటూ రేణు మాటలు వింటే తెలుస్తుందని షేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని ద్వేషించే కొంతమంది నెటిజన్లు మరి పవన్ కళ్యాణ్ పై జరిగే ఈ ట్రోల్స్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేసి కొత్త కొత్త నోటిఫికేషన్స్ని అందుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్